భారత్ మద్దతు చర్చలు దౌత్యానికే కానీ యుద్ధానికి కాదని రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు శాంతియుత చర్చల ద్వారా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం ముగియాలన్నారు మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు గాజా లెబనాన్ లో కాల్పుల విరమణ జరిగేలా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం సాధ్యమైనంత త్వరగా ముగిసేలా బ్రిక్స్ ఒత్తిడి చేయాలని జిన్పింగ్ వ్యాఖ్యానించారు చర్చలు దౌత్యానికే తాము మద్దతు ఇస్తామని యుద్దానికి కాదని బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు రష్యాలోని కజన్ లో బ్రిక్స్ సదస్సు రెండో రోజు ప్లీనరీలో వివిధ అంశాలపై ప్రధాని భారత్ అభిప్రాయాలను వెల్లడించారు మనమంతా కలిసి కోవిడ్ లాంటి సవాళ్లను అంతం చేశామన్న ఆయన విధంగా భవిష్యత్ తరాల కోసం సురక్షితమైన భద్రమైన ప్రగతిశీల భవిష్యత్తును సృష్టించాలన్నారు సైబర్ భద్రత సురక్షితమైన భద్రమైన ఏఐ కోసం అంతర్జాతీయ నిబంధనల కోసం పనిచేయాలని మోదీ సూచించారు తీవ్రవాదం యుద్దాలు సంఘర్షణలు వాతావరణ మార్పుల సమయంలో బ్రిక్స్ సదస్సు జరుగుతోందని ప్రధాని గుర్తు చేశారు సైబర్ సెక్యూరిటీ డీప్ ఫేక్ తప్పుడు సమాచారం వ్యాప్తి వంటి కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని చెప్పారు అన్ని సమస్యలపై బ్రిక్స్ సానుకూల పాత్రను పోషించాలని అభిలషించారు బ్రిక్స్ భిన్నమైందే కాకుండా ప్రజాహితమైన కూటమి అని ప్రపంచానికి సందేశం పంపాలని పిలుపునిచ్చారు ఉగ్రవాదం ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేయాలన్నారు తీవ్రవాదం విషయంలో ద్వంద్వ విధానాలకు తావులేదన్నారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్జాతీయ బ్యాంకులు లో సంస్కరణలకు సమయానుగుణంగా ప్రయత్నించాలని మోదీ బ్రిక్స్ దేశాలకు సూచించారు బ్రిక్స్ ఇంటిగ్రేషన్ భారత్ ద్వారా యూనిఫైడ్ ఇంటర్ఫేస్ यानी यूपीआई भारत की एक बहुत बड़ी सक्सेस स्टोरी है इसे कई देशों में अपनाया गया है पिछले वर्ष हिजहाइनेस शेख मोहम्मद के साथ मिलकर हमने इसे यूए में भी लॉन्च किया अन्य ब्रिक्स देशों के साथ भी इसमें सहयोग किया जा सकता है ప్లీనరీకి ముందు బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు గ్రూప్ ఫోటో దిగారు తర్వాత ప్లీనరీకి పుతిన్ అధ్యక్షత వహించారు బ్రిక్స్ లో చేరడానికి ముప్పై దేశాలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు కూటమి సమర్థంగా పనిచేయటాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రూప్ విస్తరణపై చర్చిస్తామని పుతిన్ చెప్పారు బ్రిక్స్ దేశాలు లోతైన ఆర్థిక వాణిజ్య సహకారం పెంపొందించుకోవాలని చైనా అధ్యకుడు జిన్పింగ్ సూచించారు గాజా లెబనాన్ లో కాల్పుల విరమణ జరిగేలా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం సాధ్యమైనంత త్వరగా ముగిసేలా బ్రిక్స్ ఒత్తిడి చేయాలని జిన్పింగ్ వ్యాఖ్యానించారు